हाई फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, केंद्र प्रभुत्वं उपाधि हामी पनि చేసుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ని అయితే తెలుపడం జరిగింది। సో అదేంటో తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి। సో ఫ్రెండ్స్, ఉపాధి హామీ కూలీ పని చేసుకొని ఎంతో మంది అయితే ఉపాధిని పొందడం జరుగుతుంది। సో అట్లాంటి వాళ్ళ కోసమని కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ని అయితే తెలుపడం జరిగింది। సో అదేంటి అంటే ఉపాధి హామీ కూలీ యొక్క దినసరి కూలీ రేట్ ని అయితే పెంచడం జరిగింది అన్నమాట। సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 245 రూపాయలు ఉన్నటువంటి ఉపాధి హామీ దినసరి కూలీని మనకు 257 రూపాయలకైతే పెంచడం జరిగింది। అంటే దాదాపుగా ఒక 12 రూపాయలు అయితే ఉపాధి హామీ యొక్క కూలీ రేట్ ని అయితే పెంచడం జరిగింది। సో దీని ద్వారా ఎంతో మందికైతే లబ్ధి చేకూరడం జరుగుతుంది। సో మన దేశంలో ఎక్కువగా ఉపాధి హామీ దినసరి కూలీ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రం। సిక్కిం రాష్ట్రంలో దాదాపుగా ఉపాధి హామీ యొక్క దినసరి కూలీ రేటు 333 ఉంది। సో మనకంటే దినసరి కూలీ రేటు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే ఇంకా చాలానే ఉన్నాయి। సో మన ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ గా 245 రూపాయలు ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీ రేట్ను 257 రూపాయలకు పెంచడం జరిగిందన్నమాట। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి।